ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారిన వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో మరో సీజన్ను ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో షో నిర్వహణపై ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని నాగార్జునకు ఈ ఎఫెక్ట్ తగిలింది. దీంతో ఆయన ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను రద్దు చేయాలి, నాగార్జున కూడా వెంటనే ఈ షో నుంచి తప్పుకోవాలి, దీనిపై సాయంత్రంలోగా షో నిర్వాహకులు ప్రకటన చేయాలి, అలా చేయని పక్షంలో నాగార్జున ఇంటిని ముట్టడిస్తాము అని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశాయి. అయితే దానికి సంబంధించి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారంతా ఆయన ఇంటి ముందుకు వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు అక్కడ భారీ స్థాయిలో మోహరించి ఉండడంతో విద్యార్థులను వెనక్కి పంపించేశారు. ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. సీజన్ 3కి తనను ఎంపిక చేశారని చెప్పిన ఆమె ఈ షోలో పాల్గొనాలంటే తమ బాస్ని సంతృప్తిపరచాలంటూ కొందరు తనను సంప్రదించారని శ్వేతారెడ్డి ఆరోపించారు. అంతేకాదు తర్వాత టీవీ డిబేట్లో సైతం కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా ఎంటర్ అవ్వడంతో ఈ వ్యవహారం మరింత సంచలనం అయింది. నన్ను బిగ్ బాస్ కోసం సెలెక్ట్ చేశారు, అయితే నాతో షో నిర్వాహకుల్లో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు, ఈ షోలోకి వస్తున్నావు కదా, మరి 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా, నీ సెక్స్ లైఫ్ ఎలా మేనేజ్ చేసుకుంటావు అంటూ ప్రశ్నించారు. దీంతో శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఇద్దరు కలిసి హైదరాబాద్ బిగ్ బాస్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ షోను పూర్తిగా నిషేధించాలని కూడా కోరారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను పరిశీలించి ఆరోపణలను ఎదుర్కొంటున్న బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇక కౌంటర్ దాఖలు చేయడానికి ఒక వారం గడువు మాత్రమే ఇస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ షో 21న ప్రారంభం కాబోతుంది. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.